ఈ భీమవరంలో ఈరోజు ఓ జన సముద్రం కనిపిస్తా ఉంది. శబరి, ఇంద్రావతి రెండు నదులు కూడా కలిసిన గోదావరి ఉప్పొంగి ఆ నది కాస్త సముద్రం అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ఈ ప్రజల అభిమానం అలా ఓ సముద్రమై కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడ భీమవరంలో. ఇంతటి అభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. మంచి చేసి మనం జెండాలు జతకట్టివారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కాపాడుకునేందుకు, జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదల రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో, మోసాలతో, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది. అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన 5 సంవత్సరాల భవిష్యత్, మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతన్నులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా, లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా. ఇవి కేవలం జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం, మీ బిడ్డది పేదల పక్షం. కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబం అంతా రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు వేస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం, ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము, ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా, మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా అక్క, తెలుసా చెల్లెమ్మా, ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్ప తమ్ముడు. మరి చంద్రబాబు నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివేమిటో తెలుసా? వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు. ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. అదే మాదిరిగా దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి, ఐదేళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయన నువ్వు అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా ఐదేళ్లకు ఒకసారి, నాలుగేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్నీ ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము.